వెల్కమ్ టు ది బిఎన్ఐ న్యూ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. ఉపాధి ఉద్యోగులకు వెంటనే పే స్కేల్ ప్రకటించాలి. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పే స్కేల్ ఉపాధి హామీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రకటించాలని ఉపాధి హామీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ కామారెడ్డి జిల్లా జేఏసీ అధ్యక్షుడు రాష్ట్ర కో కన్వీనర్ సారంపల్లి కృష్ణగౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3874 మంది ఉపాధి హామీ ఉద్యోగులు అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లుగా, సాంకేతిక సహాయకులుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, హెచ్ఆర్ మేనేజర్లుగా, ప్లాంటేషన్ సూపర్వైజర్ గా, అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా, బీఎఫ్టీగా పనిచేస్తున్నారు. కావున వీరికి వెంటనే పే స్కేల్ ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నాము. కార్యక్రమంలో జిల్లా నాయకులు, ఉద్యోగులు సంతోష్రావు, నరేష్ గౌడ్, వినోద్ నాయక్, గోపాల్ యాదవ్, నారాయణ, ప్రసాద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కూడా ఇంగుడు గుంతల నిర్మాణంలో గానీ, మరుగుదొడ్ల నిర్మాణంలో గానీ, ఓడిఎఫ్ డిక్లరేషన్ లో కూడా ఉపాధి హామీ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని సందర్భంగా తెలియజేస్తున్నాను. కావున ఇవన్నీ పరిగణలోకి తీసుకొని గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ ఉద్యోగుల పాత్ర ఎంత కీలకంగా ఉందో ఒకసారి ఆలోచన చేసి మా అందరికీ పే స్కేల్ ప్రకటించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన దశాబ్ది ఉత్సవాల్లో ప్రభుత్వం ప్రకటించిన 23 అంశాల్లో 12 నుంచి 15 పైగా అంశాలు కేవలం ఉపాధి హామీ ఉద్యోగుల కృషి వల్లనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వైకుంఠ గ్రామాల నిర్మాణం కానీ, కాంపోస్టర్ల నిర్మాణం కానీ, హరితహారం తెలంగాణ మానసపుత్రిక అయినటువంటి ముఖ్యమంత్రి ఆ మానసపుత్రిక అయినటువంటి తెలంగాణ హరితహార కార్యక్రమంలో లక్షలాది మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితవనాలుగా తీర్చిదిద్దిన ఘనత మా ఉపాధి హామీ ఉద్యోగులని సందర్భంగా తెలియజేస్తున్నాము. దాదాపు 56 శాఖలతో మేము సమన్వయం చేసుకుని ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలాలను ఫలిస్తూ తెలంగాణను బంగారు తెలంగాణలా చేయాలనుకున్న ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా మేము వాటిలో పాల్పంచుకోవడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మా యొక్క శ్రమను గుర్తించి ప్రభుత్వం వెంటనే పే స్కేల్ ప్రకటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గ్రామీణాభివృద్ధి శాఖలో 2 కళ్ళలాగా ఉన్న సెరుపు ఉద్యోగులకు ఒక వరం మేము కోరుతున్నాం. పే స్కేల్ అనే ఒక చిన్న వరాన్ని మేము కోరుతున్నాం. ఆ ఒక వరాన్ని మాకు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము.